ఏపీలో ఒక వింత పరిస్థితి నెలకొంది. సాధారణంగా రైతు బజార్లు, బస్ స్టాండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కొడలల్లో పోలీస్ వారు, ఆయా శాఖల వారు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. దొంగలు ఉన్నారు, మీ బ్యాగులు జాగ్రత్త, మీ మొబైల్స్ జాగ్రత్త, ఎవరి వస్తువులు వారు జాగ్రత్తగా పెట్టుకోండి అని. కానీ విజయవాడ ఓల్డ్ సిటీలో ఒక వింత చోటు చేసుకుంది. రేపు మన ప్రాంతానికి సీఎం గారు వస్తున్నారు కాబట్టి మీరంతా షాపులు మూసేయాలి, వ్యాపారాలు నిర్వహించడానికి వీల్లేదు ఉదయం నుంచి సాయంత్రం రాత్రి 10 వరకు. అంతేకాదు మీరు ఇంట్లో ఉంటే కుదరదు, సీఎం గారు వస్తున్నారు కాబట్టి మీరు ఆయా షాపులు మూసేసి ఆయా షాపుల వద్ద బారికేడ్ల బయట వైపు నిలబడి చేతులు ఊపి సీఎం గారికి స్వాగతం పలకాలంటూ మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. ఆ వీడియో ఇప్పుడు వైరల్గా మారింది, అది ఒకసారి మీరే చూడండి. మన వస్తాయిల మెయిన్ గేట్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. సభ్యులందరూ ఈ విషయం గమనించి సమయానికి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నారు. మరోసారి వీడియో ప్లే చేద్దాము, ఆడియో కొంచెం పెంచి ఆడియో పెంచి ప్లే చేస్తే ఈ వీడియో. మరియు హోదా కార్యకులందరూ సాయంత్రం 4 గంటల వరకు మన వస్తాయిల మెయిన్ గేట్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాము. సభ్యులందరూ ఈ విషయం గమనించి సమయానికి వచ్చి మన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నారు. ముఖ్య గమనిక, షాప్ నంబర్ 1 నుండి 20 వరకు షాప్ యజమానులందరికీ సాయంత్రం 4 గంటలకు తమ దుకాణములు మూసివేసి ముఖ్యమంత్రి గారు విజయం తర్వాత తెచ్చుకోవాలను అని పోలీస్ శాఖ వారు చెప్పి ఉన్నారు. ఈ విషయం 1 నుండి 20 షాపుల యజమానులు గమనించవలసిందిగా కోరుతున్నారు. చూసారుగా, సహజంగా రైతు బజార్లలో లేదంటే బస్ స్టాండ్లో ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉంటారు మైక్లో. కానీ సీఎం గారు వస్తే షాపులు మూసేయడము ఇది ఎక్కడ చూడాల. సహజంగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక అరగంట 20 నిమిషాలు 10 నిమిషాలు ట్రాఫిక్ ఆపుతూ ఉంటారు. ఎండలో అయితే జనం నానా బాటలు పడి ఈ ఎండకి బాధపడుతూ తిడుతూ ఉంటారు. సాయంత్రం అయినా ట్రాఫిక్లో భయంకరమైన వేడే ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీలో సీఎం గారు ఏ ప్రాంతంలోకి వెళ్తే, ఏ నగరానికి వెళ్తే అక్కడ ఆయన పర్యటించే ప్రాంతాలన్నీ ముందుగానే షాపులు మూసేసుకోవాలి. పోలీసులు ఆ విధంగా ముందే నోటీసులు ఇస్తున్నారు. ఒకవేళ షాపులు తెరిస్తే కనుక వారి మీద ఇక మామూలు కేసులు ఉండవు, సెక్షన్లన్నీ పెడతారు. సో ఏపీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఓటర్లకు ఇప్పుడే అర్థమైంది.